చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే నేను కేవలం మూడు నాలుగు లైన్లలోనే చెప్పాలనంటే ఆయన గురించి ఒకే ఒకటి చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన మూడు సినిమాలు తీశాడు. ఒక సినిమా ఏమిటో తెలుసా ప్రజలకు చూపించింది? 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి 2014 ఎన్నికలప్పుడు సినిమా చూపించాడు. ఆ సినిమాలో ఏమిటో మీ అందరికీ తెలుసు. అందులోని ముఖ్యమైన కొన్ని డైలాగులు మాత్రమే నేను చెప్తా. 2014 ఆయన చెప్పిన సినిమాలో, 2014లో ఈ పెద్ద మనిషి సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో ఆయన చెప్పాడు, వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఆయన కొట్టిన డైలాగులు ఆ సినిమాను. అంతటితో డైలాగులు ఆగిపోలేదు. రైతన్నల కోసం 5000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణని తీసుకొస్తాను అని చెప్పి కూడా డైలాగులు కొట్టాడు. డైలాగులు అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆయన అన్నాడు, రైతులు ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి, రైతుల ఖర్చుల మీద 50% లాభం వేసి కనీసం మద్దతు ధర కూడా ఇప్పిస్తాను అని చెప్పి కూడా డైలాగులు కొట్టాడు. డైలాగులు అందరితో ఆగిపోలేదు. రైతులొక్కడే ఓటేస్తే సరిపోదు అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన అక్క చెల్లెమ్మల మీద తన కన్ను పడ్డాయి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2 డైలాగ్ కొట్టాడు. అందరితో ఆగిపోయేదా డైలాగులు? అందరితో ఎన్నికలు జరిగితే గెలుస్తాము అని నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళు చిన్నపిల్లల మీద పడ్డాయి. పిల్లల మీద ఉద్యోగాలు వెతుకుతా ఉన్న పిల్లల మీద, చదువుకుంటున్న పిల్లల మీద తన కళ్ళు పడ్డాయి. డైలాగ్ మొదలైంది, జాబు రావాలి అంటే బాబు రావాలి అని డైలాగ్ కొట్టాడు. జాబ్ ఇవ్వకపోతే ఇలా 2 ఏళ్ళు చూపించాడు. ఇంటింటికి 2000 ఇస్తాను, ఏ చదువు చదువుకోకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి 2000 ఇస్తాను అని చెప్పి ఇలా 2 ఏళ్ళు చూపించాడు. చూపించి ఇలా ఊపడం మొదలుపెట్టాడు ఆ సినిమాలో. అందరితో అయిపోలేదా సినిమా? ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డైలాగులు కొడుతూ అన్నాడు, అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం పెడతా ఉన్నాను, బెల్ట్ షాపులు రద్దు అని చెప్పి మొట్టమొదటి సంతకం పెడతాను అన్నాడు. సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. ఆ తర్వాత అన్నాడు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరిస్తాను అని చెప్పి అన్నాడు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము, ప్రతి ఏటా భర్తీ కూడా చేస్తాము అని చెప్పి అన్నాడు. అందరితో కూడా ఆగిపోలేదు డైలాగులు. 2 రూపాయలకే ఇంటింటికి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికి ఇస్తాను అన్నాడు సినిమా డైలాగుల్లో భాగంగా. అందరితో కూడా ఆగిపోలేదు ఈ పెద్ద మనిషి. అందరితో కూడా డైలాగులు ఆగిపోలేదు. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాను అని చెప్పి మరో డైలాగులు కూడా కొట్టాడు. అందరితో ఆగలేదు. ఆపదలో ఏదైనా మహిళ ఉంటే ఆ మహిళ ఫోన్ కొడితే 5 నిమిషాల్లో సాయం అందుతుంది అని చెప్పి మరో డైలాగులు కొట్టాడు. అంతటితో కూడా డైలాగులు ఆగిపోలేదు. ఆంధ్ర రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తారని చెప్పి మరో డైలాగ్ కొట్టాడు. అంతటితో కూడా ఆగిపోలేదు. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్డు వేస్తాను అని చెప్పి మరో డైలాగులు కొట్టాడు. డైలాగులు ఇంతటితో ఆగిపోలేదు. వీరగాడు ఈ డైలాగులు కొడితే ఓట్లు రావేమో అని అనుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల ప్రణాళిక తీశాడు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు.
ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో దగ్గరుండి పిహెచ్డీ చేశాడు. దగ్గరుండి పిహెచ్డీ చేసి ప్రతి కులాన్ని మోసం చేస్తూ మాటలు రాశాడు. ఆయన రాసిన మాటల్లో ఆయన రాసిన మాటలు, బోయ కులస్తులను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, కురువలను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, మత్స్యకారులను ఎస్టీగా చేస్తాను అన్నాడు, గాన్లను ఎస్సీలుగా చేస్తారు అన్నాడు, రజకంను ఎస్సీలుగా చేస్తారు అన్నాడు. ఇలా ప్రతి కులానికి ఒక్కొక్క పేజీ పెట్టాడు. చివరకు కాపులను బీసీలుగా కూడా చేస్తాను అని చెప్పి ఇంకొక మాట కూడా అన్నాడు. ప్రతి మేనిఫెస్టోలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని, ఫలాని కులాన్ని నేను మోసం చేయలేదు అని చెప్పే రీతి లేకుండా ప్రతి కులాన్ని కూడా మోసం చేసిన పరిస్థితి. ఇది 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసిన మొట్టమొదటి సినిమా.